Praise the Lord. Hallelujah. అందరం చేతులకి చెప్దాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సువార్త సభ రెండవ రోజు దైవ సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో మా శుభాలు. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుర్చీలో కూర్చున్న పెద్దవాళ్ళకి 200 వందనాలు, కింద కూర్చున్న వాళ్ళకు 100 వందనాలు. మెట్టుకు దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ స్థలంలో దేవుని వాక్యం బోధించడానికి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులు విన్సెంట్ అన్నగారికి, అలాగే ఐపీసీ సంస్థ అగ్రగణ్యులు నాయకులు, నిజామాబాద్ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి దైవ సేవకులు అహరోనయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దైవ సేవకులందరికీ ప్రభు పేరిట నా వినయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ స్థలంలో ఈ కూడికలు ఏర్పాటు చేయటానికి సహకరించిన ఒక తల్లిగారిని గురించి, వాళ్ళ కుటుంబాన్ని గురించి విన్నాను. తల్లిగారికి, రాణి సుచరిత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ యేసు ప్రభు నామంలో మా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు నిన్నటి దినాన ఇద్దరు దైవ సేవకులను నిలవబెట్టుకొని అద్భుతమైన వర్తమానాల ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కూడా ఆయన దీనదాసుడైన నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుని మీ అందరి ఆత్మీయ క్షేమం నిమిత్తం మన ఒక్కొక్కరితో నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రత్యేకంగా ఈ స్థలంలో నన్ను పరిచయం చేసిన రమేష్ పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు. అయ్యగారికి నేనంటే చాలా ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఏమేమో చెప్పేశారు అయ్యగారు. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అని, ప్రెసిడెంట్ అని. నేను ఫౌండర్ని కాదు, ప్రెసిడెంట్ని కాదు, ఎమాన్యుయల్ పరిచర్యలో ఒక పనివాడిగా పనిచేయటానికి దేవుడు కృప చూపాడు. ప్రెసిడెంట్ని కాదు, ఫౌండర్ని కాదు, ఆ పరిచర్యలో ఒక పనివాడిగా ప్రభు పనిచేసే భాగ్యం ఇచ్చారు. రమేష్ పాస్టర్ గారికి నా మీద ఉన్న ప్రేమను బట్టి అయ్యా నా నిండు కృతజ్ఞతలు, వందనాలు. మంచిది. ఈ రాత్రికాల సమయమందు దేవుడు తన శ్రేష్టమైన వాక్కుల ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు అందరు విశ్వాసంతో గట్టిగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభ దినాల నుంచి దేవుడు ఎవరిని కోరుకుంటూ వచ్చాడు, ఆయన కోరుకుని ఆ ప్రజల జీవితాలను దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ వచ్చాడు అని పరిశుద్ధ లేఖనాల్లో గమనిస్తే, లోకంలో ఏ మనుషుడైనా తన కంపెనీలో కానీ, తన ఆఫీస్లో కానీ, తన స్కూల్లో కానీ పనిచేయాలంటే జ్ఞానవంతులు ఎవరో జ్ఞానవంతులను ఎన్నుకుంటుంది లోకం. విద్యావంతులు ఎవరో లోకం విద్యావంతులను ఎన్నుకుంటుంది. బలవంతులు ఎవరో బలిష్ఠులు ఎవరో బలవంతులు లోకం ఎన్నుకుంటుంది. అయితే ప్రభు పిల్లరా, నీవు ఆరాధించే దేవుడు వాటన్నిటికీ భిన్నమైన వారు. అనాది నుంచి దేవుడు ఎవరిని ఎన్నుకుంటూ వచ్చాడు, ఎవరిని తన పని కొరకు వాడుకుంటూ వచ్చాడు, ఎవరిని బలపరుస్తూ వచ్చాడు అని పరిశుద్ధ లేఖనాల్లో గమనిస్తే, లోకంలో వెర్రివారిగా ఎవరు పిలువబడ్డారో ఆ వెర్రివారిని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. లోకంలో ఘనహీనమైన వారు అని ఎవరు ఎంచబడ్డారో ఆ ఘనహీనమైన వారిని దేవుడు పట్టుకొని, లోకం ఎవరిని తృణీకరించిందో ఆ తృణీకరించేవారినే పట్టుకొని ఆ తృణీకరించబడిన వారిని మూలకు తలరాళ్ళుగా దేవుడు మార్చాడు. హల్లెలూయ. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ,
ఈ స్థలంలో కూర్చున్న నీ జీవితంలో కూడా లోకం ఒక వెర్రిది అనే ముద్రని నీకు వేశారేమో. వీడు తెలివి తక్కువవాడు, జ్ఞానం లేనివాడు, వెర్రివాడు అని వెర్రితనమని ముద్ర వేశారేమో. వీళ్ళు నీచమైన వాళ్ళు, వీళ్ళు అంతరాని వాళ్ళు, వీళ్ళు సమాజంలో ఉండటానికి తగిన వాళ్ళు కాదు అని ఒకవేళ సమాజం నిన్ను తృణీకరించిందేమో, నీ పేదరికాన్ని బట్టి తృణీకరించిందో, నీ బుద్ధిహీనతను బట్టి తృణీకరించిందో, నీ తెలివి తక్కువతనాన్ని బట్టి తృణీకరించిందో, నీ అమాయకత్వాన్ని బట్టి తృణీకరించిందో, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టి సమాజం నిన్ను తృణీకరించిందో, కారణం నాకైతే తెలియదు. కానీ ఈరోజు నేను ప్రకటించే నా దేవుడు ఎవరంటే, తృణీకరించబడిన నీ బ్రతుకునే పట్టుకొని, వెలివేయబడిన నీ బ్రతుకునే పట్టుకొని, సమాజంలో నుండి తోసివేసిన నీ బ్రతుకునే పట్టుకొని, తృణీకరించబడిన నీ బ్రతుకును ఈ పట్టణములో మూలకు తలరాయిగా దేవుడు మార్చబోతున్నాడు. మీకు ఒక అద్భుతమైన ఘటన జ్ఞాపకం చేస్తాను. అది ఒక మంచి భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం. ఆ ప్రార్థన పరులైన భార్యాభర్తలకు ఒక కుమారుడు పుట్టాడు. పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటే ఆ బిడ్డ వయసుతో పాటు బుద్ధి సరిగ్గా పెరగక ఒక అమాయకుడిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా అమాయకంగా చేస్తూ ఉండేవాడు. నా దేవుని బిడ్డలారా, పిల్లలు జ్ఞానవంతులుగా ఎదుగుతూ ఉంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సంతోషంగా ఆ కొడుకును చూసి మురిసిపోతూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటారు. కానీ ఈ బిడ్డ వయస్సు పెరుగుతుంది, కానీ వయసుతో పాటు బుద్ధి పెరగకుండా ఒక వెర్రివాడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆ భక్తి కలిగిన తల్లి బాల్య దినాల నుంచే తన కొడుకు ప్రార్థన చేసేది. ఆ కొడుకు ఎంత వెర్రివాడిగా తను ప్రవర్తించేవాడంటే, మెట్టుకు రెండు ఘటనలు జ్ఞాపకం చేస్తాను. ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో కోడి గుడ్లు పెడితే, గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లు పొదిగిస్తూ ఉన్నాడు వీళ్ళ తండ్రి. ఆ కోడి గుడ్ల కింద తల్లిని పెట్టి పొదిగిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ కొడుకు అడిగాడు తండ్రిని, ఈ అమాయకపు తండ్రి, నాన్న దాన్ని ఏమంటారు? కోడి అంటారా బాబు? కింద తెల తెల్లగా ఉన్నాయి దాన్ని ఏమంటారు? గుడ్లు అంటారా బాబు? గుడ్ల మీద తల్లిని ఎందుకు కూర్చోబెట్టావు నాన్న అంటే, బాబు ఆ కోడి పొట్ట కింద గుడ్లు పెట్టుకుంటుంది, దాన్ని పొదగటం అంటారు. అట్లా పొదిగితే ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వస్తుంది, పొట్ట కింద పెట్టుకున్న దాన్ని బట్టి వేడి ఉత్పత్తి అయి ఆ వేడిలో నుంచి పిల్లలు పుట్టుకొస్తాయి అని తండ్రి చెప్పాడు. ఈ అబ్బాయి ఎంత తెలివి కలిగినోడో తెలుసా? కోడి పొట్ట కింద పెట్టుకుంటేనే పిల్లలు బయటకు రావటం ఏంటి? నా పొట్ట కింద పెట్టుకుంటే రావా? చూడండి చూడండి, కోడి పొట్ట కింద గుడ్లు ఉంటావేంటి, నా పొట్ట కింద కూడా పెట్టుకుంటా అని అమ్మా నాన్నల రాత్రి మాంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనవడు మధ్యరాత్రి పూట లేచి కోడిపేట దగ్గరికి వెళ్ళాడంట. అంటాడంట, ఏ కోడిపేట లే అంటాడంట. ఎందుకు అంటే, ఇటు నేను బతుకుతానంటాడంట. ఆ పెట్ట అంటదంట, ఒరే బాబు నేనే బతకగలరా, నేను బతికితేనే వస్తాయంటే అంటాడంట, నీ పొట్ట కింద వచ్చిన పిల్లలు నా పొట్ట కింద కూడా వస్తాయి, కావాలంటే తమాషా చూడని మొత్తానికి ఆ కోడిపెట్టను బలవంతంగా లేపి కోడిగుడ్లన్నీ తీసుకొని ఆ మంచం మీద పెట్టండి. వాళ్ళ నాన్న అట్లా ప్రక్కన పండుకొని ఉంటే నాన్న ప్రక్కనే పండుకొని పొట్ట కింద గుడ్లు పెట్టుకొని ఆ పొట్ట గుడ్లు మీద ఆనించి అంటాడంట, యేసునామములో ఈ గుడ్డులో నుంచి పిల్లలు వచ్చిన గాక అంటాడంట. మళ్ళీ యేసునామం ఒకటి దీనికి, పొట్ట కింద పెట్టుకొని పిల్లలు రావాలి పిల్లలు రావాలి పిల్లలు రావాలని ఓ గంట సేపు అట్లాగే మెలుకుగా ఉన్నాడండి. ఆ గంట తర్వాత దేవుందయ్య మంచి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. ఆయన బరువు పట్టం పట్టం గుడ్ల మీద పడింది. ఎప్పుడైతే గుడ్ల మీద పడిందో గుడ్లన్నీ పగిలిపోయేసరికి ఆ గుడ్లలో నుంచి సొనగారి వాళ్ళ నాన్న పండుకున్న దుప్పటి మంచమంతా తడితడైపోతే వాళ్ళ నాన్నకి ఒకవైపు తడి తగులుతుంది, మరొక వైపున భయంకరమైన కంపు. చూడండి, కొన్ని తినేటప్పుడు బాగానే ఉంటాయి, కానీ కొన్నిట్లో నుంచి తిన్నా వాటిలో నుంచి వచ్చే వాసన అంతా చూసారా? అమ్మమ్మో,
చిన్నతనంలో తిన్నది కూడా బయటకు వచ్చేంత వాసన వస్తుంది. చేపలు ఉంటాయి, తినటానికి బాగానే ఉంటాయి, కానీ వాటి వాసన ఉంటాయి చూసారా, అమ్మో మంచి అత్తర వాసన, మంచి వాసన వస్తాయి. గుడ్లు కూడా అట్లాగే కదా, ఆ గుడ్లు పగిలిపోయిన తర్వాత ఆ భయంకరమైన దుర్వాసన తట్టుకోలేక ఏమైపోయిందో తండ్రికి అర్థం కాక అప్పటికి ఇంకా కరెంటు లేదు, కరెంటు కనిపెట్టలేదు. కిరోసిన్ దీపం వెలిగించి ఏమైందని చూసే లోపు కొడుకు మంచి నిద్రలో ఉన్నాడు. కొడుకు పొట్ట కింద పగిలిపోయిన గుడ్లన్నీ కనబడుతున్నాయి. కొడుకును లేపాడు. నాయనా ఏంట్రా అన్నాడు. కొడుకు అన్నాడు, నానా పిల్లలు బయటకు వచ్చేటట్లుగా ఈ గుడ్లని పొట్ట కింద పెట్టుకున్నాను నానా అన్నాడు. ఒరే పిల్లలు రాలేదురా, గుడ్లన్నీ పగిలిపోయినరా. గుడ్లన్నీ పగిలిపోతే ఆ కొడుకును చూసి తండ్రి కొట్టలేదు, ఏడ్చాడు, దేవా ఇలాంటి అమాయకపు బిడ్డ నేను ఎలా పెంచేదయ్యా, ఇలాంటి తెలివి తక్కువ కొడుకు నా కడుపును పుట్టాడు, రేపు కనీసం వీడి కాళ్ళ మీద వీడు బ్రతకగలుగుతాడా, వీడి జీవితాంతం నేనే వీడికి ఆశ్రయగా మారిపోవాల్సి వస్తుందేమోనయ్యా, ఎంత అమాయకపు కొడుకు పుట్టాడని ఆ తండ్రి కొడుకును చూసి ఏడుస్తూ 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 ఆ ఏడుపుల మధ్యలోనే తన జీవితం ముగించాడు. ఈరోజు వాక్యం వింటున్న తల్లులారా, మీ పిల్లలను చూసి కూడా ఒకవేళ రోజు ఏడుస్తున్నారేమో, ఇలాంటి కొడుకు నా కడుపును ఎందుకు పుట్టాడు, ఇలాంటి అమాయకపు కుమార్తె అయ్యో నా కడుపులో ఎందుకు పుట్టిందని ప్రతిరోజు నీ పిల్లలను చూసి వాళ్ళ జ్ఞానహీనతను చూసి ఓ తల్లిగా తండ్రిగా ప్రతిరోజు ఒకవేళ ఏడుస్తూ ఉన్నావేమో. తల్లి తండ్రి ఇద్దరు ఏడుస్తున్నారు. అలా దినాలు కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ అమ్మ పొయ్యి దగ్గర ఆ కట్టెలు వెలిగించి వంట తయారు చేస్తాం. మెల్లిగా వచ్చాడు ఈ సైంటిస్ట్, వచ్చాడు ఈ తెలివి కలిగిన అబ్బాయి, వచ్చాడు. వచ్చి అంటాడు, అమ్మ అమ్మ వీటిని ఏమంటారు అన్నాడు. ఇవి కట్టెలు బాబు అన్నది. వీటిలో నుంచి ఎర్ర ఎర్రగా వస్తుంది, దాన్ని ఏమంటారు అమ్మా అన్నాడు. దీన్ని మంట అంటారా బాబు అని చెప్పింది. అమ్మ మంట ఎట్లా పుట్టిందమ్మా అని అని అడిగాడు. ఏమి లేదురా బాబు, నిప్పు తీసుకుని వెళ్ళి కట్టెల మీద వేసాను, మంట పుట్టింది అన్నాడు. మంట అంటే ఏంటమ్మా అన్నాడు మళ్ళా. ఒరే నీకు చెప్పాలంటే తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా నీకు చెప్పలేండిరా, నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదురా అని ఆ తల్లి క్లుప్తంగా ముగించి మధ్యాహ్నం పనికెళ్ళింది. ఈ అబ్బాయి ఏం చేశాడో తెలుసా, ఏంటి నిప్పు తీసుకెళ్ళి కట్టెలకి తగిలిస్తే మంట పుట్టిద్దా, అసలు మంట అంటే ఎట్టా ఉంటుందో చూద్దామని వాళ్ళ ఇంటి ప్రక్కనే పశువులను కట్టే పాక ఒకటి ఉంటే చూడటం చూడటం ఆ పాకను చూశాడండి. ఆ పాక దగ్గరికి వెళ్ళి నిప్పు పెట్టాడు. నిప్పు పెడితే పొగ ఆ పాక అంతా తగలబడిపోయి కింద పశువులన్నీ కేకలేస్తూ ఉన్నాయి. మనోడి దగ్గరే నిలబడి, ఓహో మంట అంటే ఇట్లా ఉంటుందా, మంట అంటే ఇట్లా లేస్తుందా అని చూస్తున్నాడు. ఈలోపు మంటలు పెద్దలైపోయి మంటలు పెద్దవైపోయి మొత్తం ఊర్లు తగలబడేటట్లు అయిపోయింది, ఊరిలో ఉన్న ఇళ్ళన్నీ కాలిపోయేటట్లు అయిపోయింది. ఇలా పరుగు పరుగున ఊరోళ్ళంతా వచ్చారు, మంటలు ఆరిపేస్తూ ఉన్నారు. అంత దూరాన తల్లి తగలబడుతున్న తన ఇంటిని చూసింది. ఇది ఎవరు చేసిన పని అని అడక్క మునిపే తన అమాయకపు కొడుకు పనిచేశాడన్న సంగతి ఆ తల్లికి తెలిసి అంత దూరం నుండే గుండెలు అవిసేలాగా ఏడుస్తూ పరిగెత్తుతూ వస్తాం. అయ్యో ఈ అమాయకపు కొడుకు నేను ఎలా భరించగలను, ఈ అమాయకపు కొడుకునే భవిష్యత్తు ఏమైంది, అయ్యో వీడి జీవితం ఏమైందని తల్లి అంగలారుస్తూ పరుగు పరుగున వచ్చి మంటలు ఆర్పేసింది. చివరికి ఆ కొడుకు బాధ తట్టుకోలేక ఓ స్కూల్లో చూసి ఆ స్కూల్లో కొడుకుని జాయిన్ చేసింది. అమ్మా అమ్మ కొడుకు కాస్త అమాయకంగా ఉంటాడు, వాడిని భరించండమ్మా, కొంచెం వయసుతో పాటు అమాయకత్వం పోద్ది, ఆ బుద్ధిమాంద్యం పోద్దని బ్రతివలాడుకొని మొత్తానికి స్కూల్లో జాయిన్ చేశారు. ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ టీచర్ ఈ తల్లి దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట చెప్పిందంట, అమ్మా మీ అబ్బాయి తలకాయలో మెదడలేదు, అంత పేడే, మా స్కూల్లో వీడికి చదువు చెప్పటం మా వల్ల కాదు, దయచేసి మా స్కూల్కు పంపించొద్దామని టీచర్ దండం పెట్టి చెప్పిందట. ఆ తల్లి మాత్రం బ్రతివలాడుకుంది. ఇంకో 1 సంవత్సరం గడిచిన తర్వాత ఆ టీచరే ఈ బాబుకు ఉత్తరం ఇచ్చి, బాబు ఈ ఉత్తరం మీ అమ్మకి ఇచ్చేయి,
రేపు నుంచి స్కూల్కి రావద్దు బాబు అని చెప్పిందంట. ఈ బాబు టీచర్ గారు ఇచ్చిన ఉత్తరం ఏదో ప్రోగ్రెస్ కార్డు తీసుకెళ్ళినట్లుగా వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మ చేతిలో ఉత్తరం పెట్టాడు. ఏంటో ఈ ఉత్తరం అని తెరిచి చూస్తే టీచర్ బాధతో రాసిన మాట, అమ్మ దయచేసి మీ అబ్బాయిని స్కూల్కు పంపించండి, ఒకవేళ రేపు స్కూల్కే కనుక పంపిస్తే గేటు దగ్గర నుంచి మేము బయటకు పంపిస్తాం, ఈ అబ్బాయికి చదువు చెప్పగలిగే ఆ తెలివి మా దగ్గర లేదు, వాడికి చదువు చెప్పలేక మేమే విసిగిపోయాం, దయచేసి మీ అబ్బాయిని స్కూల్కు పంపించొద్దని చెప్తే, తల్లులారా మీరు వినండి, అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా, ఆ కొడుకును దగ్గరకు తీసుకొని గుండెల మీద ఆనించుకొని అక్కడే మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది, దేవా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీ అందు గుప్తమై ఉన్నాయి కదా, నా కొడుకు అమాయకుడే, నా కొడుకు వెర్రివాడే, నా కుమారుడు తెలివి తక్కువవాడే, కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివాడిని మీరు అనుకున్నట్లుగా లేఖనం అంటుంది కదా, వీడు వెర్రివాడే, లోకంలో ఉన్న జ్ఞానులు సిగ్గుపడినట్లుగా మీ అందు గుప్తమైన జ్ఞానం నా కుమారుడుకు అనుగ్రహించి అయ్యా వీడిని ప్రయోజకుని చేయ్యా, వీడిని ఆశీర్వదించయ్యా, వీడిని ఒక స్థితిలో నిలవబెట్టాయా అని ఆ తల్లి కొడుకు కోసం ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. నా తల్లులారా, నా తండ్రులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకుల్లో కూడా నీ పిల్లలు తెలివి తక్కువ వాళ్ళని సమాజం ఒకవేళ వెలివేసిన, జ్ఞానం లేని వాళ్ళని ఒకవేళ లోకం తృణీకరించిన, నీ ప్రార్థన బలంతో ఆ వెర్రి వాళ్ళు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడుదురుగాక, ఆ తృణీకరించబడిన వాళ్ళు మూలకు తలరాళ్ళుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్దాం, ఆమెన్ ఆమెన్. రోజు ఆ తల్లి కొడుకు కొరకు ప్రార్థన చేసేది ఏమనంటే, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీ అందు గుప్తమై ఉన్నాయి కదయ్యా, మీలో గుప్తమైన జ్ఞానం నా కొడుకివయ్యా, వీడి వెర్రివాడు వివేకవంతుడిగా మారాలి అని రోజు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అద్భుతం ఏంటో తెలుసా, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన శాస్త్రవేత్తగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన శాస్త్రవేత్తగా ఈరోజు కరెంటు క్రింద మనం కూర్చున్నాం, చూసారా ఈ కరెంటును కనుగొన్న, బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఒకప్పుడు అమాయకుడిగా బ్రతికినవాడు. బల్బును కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు చెప్పండి అన్నా? రైట్, థామస్ ఆల్వా ఎడిసన్. ఈ బల్బును కనుగొన్న, విద్యుత్ శక్తిని కనుగొన్న ఓ మహా గొప్ప శాస్త్రవేత్త ఎవరయ్యంటే, ఒకప్పుడు అమాయకుడని, ఒకప్పుడు వెర్రివాడని, ఒకప్పుడు తెలివి తక్కువవాడని ఏ సమాజం తృణీకరించిందో ఆ వ్యక్తే బల్బును కనుగొన్న గొప్ప శాస్త్రవేత్తగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన బల్బును కనుగొన్న తర్వాత కొంతమంది పండితులు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఒకప్పుడు వెర్రివాడివి కదా, ఈరోజు శాస్త్రవేత్తగా నువ్వు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి అని అంటే, ఆయన రెండే రెండు మాటలు చెప్పాడు, అయ్యా ఈరోజు ప్రపంచానికి ఒక అద్భుతమైన శాస్త్రవేత్తగా నేను మార్చబడ్డానికి కలిగిన మొట్టమొదటి కారణం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మొదట నన్ను వెలిగించాడు. ఆయన నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను. గట్టిగా చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్తా. ఆయన నన్ను వెలిగించాడు, వెరివాడే ఈ వెరివాడిని దేవుడు వెలిగించాడు. రెండవది, నేను వెలిగించబడటానికి కలిగిన కారణం నా తల్లి కన్నీటి ప్రార్థన. నా తల్లి, ఓ సేవకుడిగా ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, నీ పిల్లలు నిన్ను గూర్చి మాట చెప్పగలుగుతారా? నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారానే నేను ఇంతటి వాడిని అయ్యాను. నా తండ్రి అంగలార్పే నన్ను ఇంత ప్రయోజకుడిని చేసింది. నా తల్లిదండ్రుల ఆ ప్రసవ వేదనే నన్ను ప్రయోజకుడిగా మార్చింది అని నీ పిల్లలు చెప్పగలిగే స్థితిలో నా దేవుడు మనల్ని నిలవబెట్టునుగాక. గట్టిగా చెప్తాం, ఆమెన్. దేవుని బిడ్డలారా, బైబిల్ చరిత్రలోకి మనం వస్తే
సమాజం ఒక వ్యక్తిని తృణీకరించింది. ఎందుకు తృణీకరించిందంటే ఆయన క్రమంగా పుట్టినవాడు కాదు, ఒక వేశ్యకు పుట్టినవాడు. తండ్రి పేరు తెలుసు, తల్లి ఎవరో అతనికి తెలియదు. ఇశ్రాయేలు సమాజం ఏం చేసిందంటే, నువ్వు వేశ్యకు పుట్టినవాడివి, నువ్వు క్రమం తప్పినవాడివి, నీవు మా మధ్యలో ఉండటానికి తగినవాడివి కాదని ఆ ఇశ్రాయేలు సమాజం క్రమం తప్పి పుట్టిన ఆ బిడ్డని సమాజంలో నుంచి వెలివేసింది, తృణీకరించింది. అద్భుతం ఏంటో తెలుసా? ఆ తృణీకరించబడిన వ్యక్తి ఆరాధించే దేవుడు ఆ తృణీకరించబడిన వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో న్యాయాధిపతిగా దేవుడు నిలవబెట్టాడు. ఆ ప్రజల మధ్యలోనే అధిపతిగా దేవుడు చేశాడు. ఆయన పేరే యొఫ్త. చెప్పండి ఎవరండి? చెప్పాలి ఎవరండి? యొఫ్త. ఆ తృణీకరించబడిన యొఫ్తను న్యాయాధిపతిగా దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో తృణీకరించిన నిన్ను, తృణీకరించబడిన నీ బ్రతుకును మూలకు తలరాయిగా దేవుడు మార్చాలంటే మనం ఎలాంటి అడుగులు వేయాలో, ఎలాంటి అడుగులు వేస్తే యొఫ్తా జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ వచనం. కాబట్టి యొఫ్త గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకునిరి. అప్పుడు యొఫ్త మిస్పాల యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. యొఫ్త తృణీకరించబడిన తర్వాత టోబు దేశానికి వెళ్ళి అల్లరిజనంతో తిరుగుతున్నప్పుడు మరలా దేవుడు ఆయన న్యాయాధిపతిగా నిలవబడితే తృణీకరించబడిన వ్యక్తిని ఈ యొఫ్త తన స్వదేశానికి వచ్చిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే తన సంగతి అంతా దేవునికి చెప్తా ఉన్నాడు. తను పుట్టిన విధానాన్ని, తను పెరిగిన విధానాన్ని, తన సంగతి అంతా ఒక్కొక్కటిగా దేవునితో తాను పంచుకుంటున్నాడు. ఏమని పంచుకొని ఉంటాడు? ఒకసారి నా వైపు చూడండి. ఏమని పంచుకొని ఉంటాడు? అయ్యా, నేను క్రమంగా పుట్టినవాడిని కాదయ్యా, నా తల్లి ఎవరో ఇప్పటికే నాకు తెలియదయ్యా, ఒక వ్యభిచారం వల్ల పుట్టిన అపవిత్రమైన వాడిని అయ్యా, నేను పుట్టిన విధానం సరైంది కాదు, అలాగని నేను పెరిగిన విధానం సరైంది అంటే పెరిగిన విధానం కూడా సరైంది కాదయ్యా, అల్లరి ప్రజల మధ్యలో తిరిగిన వాడిని, జులాయిగా తిరిగిన వాడిని, ఒక అల్లరి వాడిగా నేను బ్రతికిన వాడిని అయ్యా, నా పుట్టుక సరైంది కాదు, నేను పెరిగిన విధానం సరైంది కాదని తన పాపాన్ని ఒక్కొక్కటిగా తన సంగతి అంతా తన దేవుడైన యెహోవాకు వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో కూడా ఓ వినూత్నమైన కార్యం నీ బ్రతుకులో నా దేవుడు జరిగించినట్లుగా ఈరోజు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నువ్వు రక్షించబడిన నాటి నుండి ఈనాటి వరకు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో, పడిపోయావో నిలవబడ్డావో, ప్రార్థనలో బలంగా ఉన్నావో బలహీనురాలిగా ఉన్నావో, నీ ఆత్మీయ స్థితి ఒక్కొక్కటి నీ సంగతంతా నీ దేవునికి వివరించగలిగితే, నీ పాపాన్ని దేవునికి వివరించగలిగితే, నీ బలహీనతను దేవునికి వివరించగలిగితే, నీ పొరపాట్లను నా దేవునికి వివరించగలిగితే, నీ సంగతంతా నా దేవునికి చెప్పగలిగితే తృణీకరించబడిన నిన్ను మూలకు తలరాయిగా దేవుడు చేయునుగాక. సహజంగా ఏ వ్యక్తి అయినా ఎదుటి వాళ్ళ పొరపాట్లు చెప్పగలుగుతాడు, తన పొరపాట్లు మాత్రం నోటితో చెప్పలేడు. అదే దావీదు భక్తుడు అంటాడు, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడు అంటాడు. ఏమంటాడండి? తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడు?
దేవుని బిడ్డలారా, ఎదుటి వాళ్ళ పొరపాట్లు చెప్పగలుగుతాం కానీ మన పొరపాట్లు మనం చెప్పలేం. అనుకుందాం, ఓ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ భర్తలో ఏమేమి తప్పులు ఉన్నాయో చెప్పమ్మా అని భార్యని అడిగాం అనుకోండి, నో డౌట్ అడిగి అడక మునిపే భార్య ఏమంటుందో తెలుసా, అయ్యా మా భర్తలో తప్పులు ఒకటా రెండా అయ్యా, ఆయన తప్పులు రాయాలంటే రెండు మూడు బైబిళ్ళు సరిపోవయ్యా అంటారు. ఎన్ని బైబిళ్ళు అండి చెప్పాలి చెప్పాలి, ఎన్ని బైబిళ్ళు అండి? మా భర్త తప్పు చెప్పాలంటే ఒకటా రెండా రెండు మూడు పుస్తకాలు రాసినా సరిపోవయ్యా అంటారు. నిజమేనమ్మా నీ భర్త మంచివాడు కాదు వాస్తవమే, మరి నీ తప్పులేంటో చెప్పమ్మా అని అడిగామనుకోండి, ఆమంటది నాలో తప్పులు అయ్య గారు, నేను మరియమ్మ తల్లికి అక్కనే, గాబ్రియల్ దేవదూత మా శల్యలే, మేము దేవదూతల వంశంలో పుట్టిన వాళ్ళు, మాలో తప్పులు ఉంటాయి అయ్య గారు అంటారు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ సంగతి దేవునికి చెప్పు, సేవకుని సంగతి కాదు, నీ భర్త సంగతి కాదు, నీ భార్య సంగతి కాదు, నీ తోటి సంగబిడ్డ సంగతి కాదు, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో రొమ్ములు కొట్టుకొని, ప్రభా నేను ఒక అపవిత్రుడినయ్యా, ప్రభా నా చూపు సరైంది కాదయ్యా, ప్రభా నా ఆలోచన విధానం సరైంది కాదయ్యా అని నీ పాపాన్ని రొమ్ము కొట్టుకుంటూ నా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే ఈ మైదానంలో ఈ రాత్రే ఓ విప్లవాత్మకమైన కార్యం నీ జీవితంలో నా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. మనుషుని పరిస్థితి ఏంటంటే చివరికి, అయ్యా నేను అద్వితుణ్ణి కాదు, నాతో కలిపి మానవ నైజం ఎలాంటిదంటే తన ఓటమిని కానీ తన తప్పును కానీ పొర్రపాటున నోటితో చెప్పడం, దానికి కవరింగ్ వేస్తాడు, షుగర్ కోటింగ్ వేస్తాడు. ఆ మధ్య 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయట. ఏ రిజల్ట్స్ అండి చెప్పాలి చెప్పాలి, ఏ రిజల్ట్స్ అండి? 10వ తరగతి రిజల్ట్స్ వస్తే ఒక ఆయన అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగాడట, బాబు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఇంతకీ ప్యాస్ అయ్యావా తప్పావా అని అడిగారంట. వాడు అంటాడంట, ప్యాస్ అయ్యావా తప్పావంటే ఆడంటాడంట, మా ప్రెసిడెంట్ గారు అమ్మాయి కూడా తప్పింది. ఒరే ప్రెసిడెంట్ గారు అమ్మాయి కాదురా, నీ సంగతి అడుగుతున్నాము, ఇంతకు నువ్వు ప్యాస్ అయ్యావా లేదంటే అంటాడంట, మా టీచర్ గారు అబ్బాయి కూడా తప్పాడు. ఒరే ప్రెసిడెంట్ గారు టీచర్ గారు అంటున్నావు, నేను అడిగేది వాళ్ళ సంగతి కాదు, నీ సంగతి అడుగుతున్నావు, నువ్వు ప్యాస్ అయ్యావా తప్పావు అంటే అంటాడంట, మన లాయర్ గారు అమ్మాయి కూడా తప్పింది మీకు తెలుసా అంటాడంట. ఒరే లాయర్ గారు అమ్మాయి కాదురా, ప్రెసిడెంట్ గారు కాదు, టీచర్ గారు కాదు, నీ సంగతి ఏంటో చెప్పరా అంటే అప్పుడు అంటాడంట తాఫీగా, నేను కూడా వాళ్ళల్లో ఒకరిని. బాబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి, నేను తప్పానని చెప్పట్లా, నేను కూడా. నా దేవుని బిడ్డలారా, ఆది నుండి ఏ దేవుని తోట నుండి ఎలాంటి హృదయం కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడో తెలుసా? పశ్చాత్తాపంతో నిండుకున్న హృదయాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. విరిగిన మనస్సు నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అని నా దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎంత దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నావు? నా సంగతి అంతా చెప్తున్నానయ్యా. ఏమిటయ్యా నీ సంగతి? అల్లరి జనంతో తిరిగిన వాడినయ్యా, కర్మలేని జీవితం జీవించిన వాడినయ్యా, నేను పుట్టిన విధానమే సరైంది కాదయ్యాని తన తప్పును ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ ఒప్పుకోలు ఒక విశ్వాసి బ్రతుకును ఎంతటి ఉన్నతమైన స్థానానికైనా తీసుకుని వెళ్ళునుగాక. ఎవడు నలిగిన హృదయము కలిగిన వాడై దేన మనస్కుడై నా సన్నిధిలో నా మాట విని వణుకుతూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను. ఒకసారి నా వైపు చూడండి, ఈరోజు ఈ మైదానంలో 1000 మంది ఉన్నారు కదా, ఈ 1000 మందిలో అందరి మీద దేవుడు తన దృష్టిని ఉంచట్లేదు. నలిగిన హృదయంతో, ప్రభా ఆ పాపి నేనేనయ్యా, ప్రభా ఆ దుర్మార్గుని నేనేనయ్యా, ఆ బలహీనత నాలోనే ఉందయ్యా అని ఎవరు నలిగిన హృదయముతో దైవ సన్నిధిలో కూర్చున్నారో ఆ బిడ్డ మీదే ఈ రాత్రి దేవుడు తన దయాదృష్టిని నిలిపాడు. ఆ బిడ్డ వైపే నా దేవుడు తేరి చూస్తూ ఉన్నాడు. ఒప్పుకోలు ఒక వ్యక్తి జీవితాన్ని
ఎలా నిలబెట్టిందో చెప్తాను. దైవ సేవకుడైన పౌలు గారు ఆయన సేవకు వచ్చిన తర్వాత ఆయన అంతరంగంలో జరుగుతున్న పోరాటాన్ని రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆవిష్కరిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు అవసరం లేదు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో తన సంగతి, తన ఆత్మీయ స్థితి 7వ అధ్యాయంలో ఆవిష్కరిస్తాడు. ఎలా మేలైంది చేయాలనే ఆశ నాకుంది, కానీ దాన్ని చేయలేకపోతున్నాను. కీడు చేయకూడదు అనుకుంటున్నాను, చేయకూడదు అనుకున్న కీడునే నేను చేస్తున్నాను. నా మనస్సు అందమైన నిర్ణయాలు తీసుకుంటుంది, నా శరీరం మాత్రం లోకం వైపు వెళ్తుంది. అయ్యో, ఈ రెండింటి మధ్య నేను ఊగిసలాడుతున్నాను. నా భక్తిలో నేను నిలకడగా బ్రతకలేకపోతున్నాను. మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, బ్రతకాలి అనుకున్నట్లుగా బ్రతకలేకపోతున్నాను. చెడుగా బ్రతకూడదు అనుకుంటున్నాను, బ్రతకకూడదు అన్న చెడునే నేను కోరుకుంటూ బ్రతుకుతున్నాను అని, నా భక్తి నిలకడగా లేదని తనను గూర్చి దేవుని సన్నిధిలో ఏవని కేక వేస్తాడో తెలుసా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు ఇటు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించగలడని అయ్యో అని ఓ భయంకరమైన కేక వేస్తూ తనను గూర్చి ఏమంటాడంటే, నేను ఒక దౌర్భాగ్యుణ్ణయ్యా, నా మనసు దేవుళ్ళు నిలకడగా ఉండలేదు. ఒకసారి దేవుడు కావాలంటుంది, మరోవైపున లోకం కావాలంటుంది. ఈ రెండింటి మధ్య నేను ఊగిస్తున్నాను. నేను దౌర్భాగ్యుణ్ణని తన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా తను చెప్పుకున్నాడు. ఎవరు పౌలు గారు? ఏమండి, బోధనలో ఉన్న ఓ చిన్న పాస్టర్ గారు కాదు, హైదరాబాద్లో ఉన్న ఓ చిన్న పాస్టర్ గారు కాదు. ఎవరు పౌలు గారు? ఇంటర్నేషనల్ స్పీకర్. ఎవరు పౌలు గారు? 3 ఖండాలను కదిలించిన ఓ శక్తివంతమైన దైవ సేవకుడు. అడుగు పెడితే చాలు ప్రజలు అన్నారు, భూలోకాన్ని తలకిందులు చేయవారు, ఎక్కడ కూడా వచ్చి ఉన్నారన్నాడు. అలాంటి గొప్ప భక్తుడు తన ఆత్మీయ స్థితిని గురించి ఏమంటాడంటే, నేను ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నానయ్యా, నా మనసు నిలకడగా లేదయ్యా అని గొక్కోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, పౌలులో ఉన్న ఆ పశ్చాత్తాపు మనసు చూసి ఆకాశమందరి దేవుడు ఏం చేశాడంటే, పాపులలో ప్రధానిగా బ్రతికిన ఆ పౌలును దేవుడు లేవనెత్తి ఆ దౌర్భాగ్యపు స్థితిలో నుంచి పైకెత్తి ఎంత గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడో కొరింథీ పత్రికలో తర్వాత పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని. చెప్పడం గట్టిగా అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని అంటాడు. ఒకసారి ఆలోచించండి, ఈ దౌర్భాగ్యుడు ఏ స్థాయికి వెళ్ళాడు? క్రీస్తు ఎలాంటి సంపూర్ణత కలిగి ఉంటాడో, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల ఆ ఉన్నతమైన అనుభవానికి ఈ దైవ సేవకుడు ఎదిగాడు. దైవ సేవకుడా, క్రీస్తు లాంటి అద్భుతమైన సారూప్యం నీలోకి రావటానికి కారణం ఏంటి అని అంటే, తను ఏమంటాడు తెలుసా, నా సంగతి అంతా దేవునికి చెప్పానయ్యా. ఏంటి నీ సంగతి? నా మనసు నిలకడగా ఉండలేదయ్యా. ఒకరోజు దేవుడు అంటున్నాను, మరోజు సినిమా అంటున్నాను. ఒకరోజు ప్రార్థన అంటున్నాను, ఇంకో రోజు కొట్లాట అంటున్నాను. ఒకరోజు ఉపవాసం అంటున్నాను, ఇంకో రోజు మరో కార్యక్రమం అంటున్నాను. ఇటు లోకాన్ని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. విమనస్కుడిగా ఒకప్పుడు నేను బ్రతికేవాణ్ణి, నా సంగతి అంతా దేవునికి చెప్పాను అని అంటున్నాడు. నా దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నన్ను క్షమించు ఈ మాట అంటున్నందుకు. నీ స్థితి కూడా దౌర్భాగ్యపు స్థితిలో ఉంది కదా. ఒకరోజు దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నావు, సినిమా మాట పొరపాటు నేను ఎత్తనంటున్నావు, సీరియల్ మాట నేను పొరపాటును ఎత్తనంటున్నావు, ఇలాగే దేవుని కొరకు బ్రతుకుతాను అని ఒకరోజు నిర్ణయం తీసుకుంటున్నావు. అదే నీవు మరో రోజు ఏం చేస్తున్నావో నీకు తెలుసు కదా. ఏది చేయకూడదని అన్నావో అక్కడే చేస్తున్నావు, ఏది చూడకూడదని దేవునితో అన్నావో దాన్ని చూస్తున్నావు,
ఏది మాట్లాడకూడదు అని అన్నావు అదే మాట నువ్వు మాట్లాడుతున్నావు. తల్లి నీవెవరివో తెలుసా అమ్మా, ఓ దౌర్భాగ్యాలి, ఓ దౌర్భాగ్యపు స్థితిలో నీ ఆత్మీయ స్థితి ఉంది. తన దౌర్భాగ్యపు స్థితి చూసి పౌలు ఏం చేశాడు తెలుసా, అయ్యో అని వెర్రి కేక వేశాడు. దేవుని బిడ్డలారా, అయ్యో అనే పదం తెలుగులో ఉంది కదా, అక్కడ గ్రీకులో అయ్యో అనే పదం గ్రీకులు ఏ సందర్భంలో వాడతారంటే, ఒకసారి నా వైపు చూడండి, ఆ బాధ ఆ పదం ఏ స్థలంలో వాడతారంటే, ఒక వ్యక్తి పొరపాటున ఇంకొక వ్యక్తిని చంపాడు అనుకోండి, చంపిన వ్యక్తికి ఆ రోజుల్లో గ్రీకు దేశస్తులు ఎలాంటి శిక్ష వేసారంటే, వేసేవాళ్ళు అంటే, ఏ వ్యక్తిని అయితే చంపారో చంపిన వ్యక్తిని సమాధి చేయకుండా ఆ చంపిన వ్యక్తి యొక్క శవాన్ని చంపిన వ్యక్తి యొక్క భుజాల మీద వేసేవాళ్ళంట. ఏ వ్యక్తి అయితే చంపబడ్డాడో చంపబడిన వ్యక్తి శవాన్ని చంపిన వ్యక్తి భుజం మీద వేసేవాళ్ళంట. ఆ చంపిన వ్యక్తి తాను బ్రతికినంత కాలం ఆ శవాన్ని మోసుకుంటూనే వెళ్ళాలంట. త్రోవన నడుస్తున్నా శవాన్ని మోయాల్సిందే, చివరికి మంచమైన పండుకున్నా శవాన్ని మోయాల్సిందే, చివరికి భోజనం చేయాల్సిన సందర్భం వచ్చినా ఏమండి ఆలోచించండి, పక్కనే శవం ఉంటే ఆ శవం కుళ్ళిపోయి ఆ కుళ్ళిపోయిన శవంలో నుంచి దుర్వాసన వస్తే ఆ మోసే వ్యక్తి గుండెలు బాదుకుంటూ అయ్యో 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 అని వెర్రికాకలు వేస్తాడట. ఆ వ్యక్తి ఎలా వెర్రికాకలు వేస్తాడో పౌలు కూడా తన దౌర్భాగ్యపు స్థితి కొరకు దేవుని సన్నిధిలో వెర్రికాకలు వేశాడు. ఆ వెర్రికాకలే ఆశీర్వాదపు కేకలుగా నా దేవుడు మార్చాడు. ఆ వెర్రికాకలే ప్రపంచానికి ఆశీర్వాదకరమైన దైవ సేవకుడిగా నిలబడటానికి కారణమైంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ స్థితిని బట్టి నా దేవుని సన్నిధిలో నీ సంగతి అంతా ఒప్పుకోగలిగితే, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఈ మైదానంలోనే నీ బ్రతుకులో ఒక వింతైన కార్యాన్ని నా దేవుడు జరిగించబోతున్నాడు. ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఈ రాత్రి నా దేవుడు చేయబోతున్నాడు. మరో దైవ సేవకుని జీవితం చెప్తాను. ఆయన అప్పటికీ ప్రవక్తగా ఉండి దేవుని సేవ చేస్తున్నాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చిన తర్వాత పరలోకపు దర్శనాన్ని తను చూసి, పరలోకమందలి దేవుని మహిమను చూసిన తర్వాత ఈ యెషయా ప్రవక్త ఆ పరలోకమందలి దేవుని చూసిన తర్వాత వెర్రికాక వేస్తా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమైనా తెలుసా, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేను సంచరిస్తున్నాను, అయ్యా నా పెదవులు పవిత్రమైనవి కావు, నా నోటి మాటలు పవిత్రమైనవి కావని ఈ ప్రవక్త 5 అధ్యాయాలు రాసిన తర్వాత 6వ అధ్యాయంలో తన పెదవుల స్థితి కొరకు వెర్రికాకలు వేస్తున్నాడు. ఏమని, అయ్యో అపవిత్రమైన, గట్టిగా చెప్పాలి, అపవిత్రమైన పెదవులు గలవాడు, నా నోటి మాటలు పవిత్రమైనవి కావయ్యా, అబద్ధ మాటలు మాట్లాడేవాడినయ్యా, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడినయ్యా అని తన పెదవుల స్థితి కొరకు అయ్యో అని గగ్గోలు పెట్టి వేడుస్తున్నాడు. నా దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడిన నాటు నుండి ఎన్నిసార్లు నీ పెదవులతో అపవిత్రమైన మాటలను మాట్లాడలేదు, ఎన్నిసార్లు అబద్ధ మాటలను మాట్లాడలేదు, ఎన్నిసార్లు నీ నోరు బొంకలేదు, ఎన్నిసార్లు నీ పెదవుల నుంచి అపవిత్రమైన మాటలు రాలేదు, ఆలోచించు. నా దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అబద్ధాలు తక్కువగా ఉండేయేమో కానీ ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మాత్రం అబద్ధాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఎవరో ఫోన్ చేస్తారా తండ్రికి, హప్పులైనో లేకపోతే ఇంకొక ఆయనో, ఈ తండ్రి డైరెక్ట్గా మాట్లాడలేడు. ఈలోపు కొడుకుని పిలిచి, ఒరేయ్ నేను లేనని చెప్పరా అని కొడుకు చెప్తాడు. ఆ కొడుకు ఎంత తెలివి కలిగినోడు తెలుసా, ఫోన్ తీసుకొని అంటాడు, హలో అంటాడు, మీ డాడీ ఉన్నాడా అని ఆయన అడుగుతాడు. ఇప్పుడు కొడుకు ఏం చెప్తాడంటే, మా డాడీ లేడంట అంటాడు. ఎవరు చెప్పారు అంటే, మా డాడీ చెప్పాను అంటాడు. మా డాడీ లేడంట, ఎవరు చెప్పారా, మా డాడీ చెప్పాడు. నా దేవుని బిడ్డలారా,
ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ పెదవులు అపవిత్రమైతే ఒక్కసారి విను. అదే పెదవులతో నువ్వు స్తుతిస్తావు కదమ్మా, అదే పెదవులతో నువ్వు పాడతావు కదా తల్లి, అదే పెదవులతో నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అదే పెదవులతో నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఎలా ఆలకించగలుగుతాడో ఆలోచించు. అందుకని దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నా పెదవుల ద్వారమునకు, వెనకూర్చున్న వాళ్ళు చెప్పాలి, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టయ్యా, నా పెదవుల ద్వారానికి కాపలా పెట్టయ్యా. అవి చెప్పకని చెప్పే మాట, అయ్యా నా పెదవుల ద్వారానికి నీ దేవదూతలు కాపుదల పెట్టయ్యా అంటాడు. వినండి, ప్రతి క్రైస్తవుడు కూడా దేవదూతల కాపుదల కొరకు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు దేవదూతల కాపుదల కొరకు ప్రార్థన చేస్తాడంటే, రాత్రిపూట పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏమని, ప్రభా నేను నిద్రలోకి వెళ్ళిపోబోతున్నానయ్యా, నా ఇంటి చుట్టూత చెప్పాలి, నా ఇంటి చుట్టూత దేవదూతలు కాపుదలు పెట్టయ్యా. గాబ్రియోలు, మెకాయోలు, శరాబులు, కెరూబులు, ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నా ఇంటి చుట్టూత పెట్టయ్యా, నేను మాత్రం గురకలు పెట్టి నిద్రపోత. అంటే నువ్వు గురకలు పెట్టి నిద్రపోతా ఉంటే నీ ఇంటి చుట్టూత దేవదూతలు నిద్ర లేకుండా జరగాలి. మరలా మన వాళ్ళు ఎప్పుడు దేవదూతలు కాపుదలు అడుగుతారంటే, ప్రభో ప్రయాణమై వెళ్తున్నాను ఆయన, కుడిపక్క అమ్మ మా తల్లి నువ్వు అడిగినట్లుగా కుడిపక్క ఎడం పక్క దావీదు అడగల, నీవు అడిగినట్లుగా ఇంటి చుట్టూత అడగల. ప్రభో నా ఇంటి చుట్టూత కాదు, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. ఈ పెదవులు నిన్ను కూర్చే పాడే పెదవులు, ఈ పెదవులు నిన్ను స్తుతించే పెదవులు, నీ సన్నిధిలో ప్రార్థించే పెదవులు. ఈ పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన నీకు అంగీకృత మగునట్లుగా, ఎడ్లకు బదులుగా నా పెదవులు నీ బలిపేట మీద పెడుతున్నానయ్యా. నా పెదవులు యేసు నామం పేరిట బలిపేటమైన మీ యొక్క వధించబడును గాక. ఒకవేళ అబద్ధీకురాలివేమో నీ సంగతి దేవునికి చెప్పు. ఇక అబద్ధాల సంగతి చెప్పాలంటే ఇందాక చెప్పే కదా, ఉదయం లేచింది మొదలుకొని మానవ జీవితం అబద్ధాలతోనే స్టార్ట్ అవుతుంది అన్న, ముగింపు కూడా అబద్ధాలతోనే అన్న. మీకు ఎట్లా తెలిసిందన్న? అన్న నాకు చాలా ఈ ప్రాంతానికి మొట్టమొదట ఎడపలి కదన్నా. థ్యాంక్ యూ అన్న. నాకు ఐపీసీ అంటే నాకు మహాప్రాణం. కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన మంచి భార్య ఐపీసీ సంస్థలో నుంచి పుట్టుకొచ్చిన ఓ మంచి దైవభక్తి కలిగినటువంటి భార్య. అలాంటి మంచి ఐపీసీలో ఇక అహరోనయ్య గారి గురించి చెప్పాలంటే, 2002 ఒక చిన్న పిల్లోడిగా వాళ్ళ చర్చికి నేను వెళ్ళా. అది అయ్యగారికి తెలియదు, తర్వాత నేను చెప్పాను అనుకోండి. ఒక గొప్ప సేవకుడితో కలిసి అన్నోళ్ళ చర్చికి వెళ్ళటానికి దేవుడు కృప చూపాడు. ఈ పనికి మళ్ళిన వాడికి అదే స్థలంలో వాక్యం చెప్పే ఓ మంచి భాగ్యం దేవుడిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చూద్దాం. ఆమేన్. అబద్ధాల సంగతి చెప్తాను వినండి. ఆ మధ్య ఒక తండ్రి కొడుకు చెప్పేది నిజమో అబద్ధమో అర్థం కావట్లా, వాడు ఏ చెప్పినా నాన్న అమ్మతోడు అంటున్నాడు, నాతోడు అంటున్నాడు, దేవునితోడు అంటున్నాడు, చివరికి నీతోడు అంటున్నాడు. ఎన్ని తోళ్ళు చెప్పినా తోడు చెప్పేసరికి నిజమే అనుకున్నాడు, తర్వాత తెలిస్తే అంతా అబద్ధమే చెప్తున్నాడని తండ్రికి అర్థమైపోయి, కొడుకు చెప్పింది అబద్ధమో కాదో వెంటనే తెలుసుకోవటానికి ఒక రోబోను కొన్నాడంట. రోబో, రోబో ఏంటండి చెప్పాలి తల్లి, రోబో. ఆ రోబో ఒకవేళ కొడుకు అబద్ధం ఆడితే, కొడుకు అబద్ధం ఆడితే పెట్టమని చెంప మీద కొట్టింది. కొడుకు అబద్ధం ఆడుతున్నాడో లేదో తెలుసుకోవటానికి మొత్తానికి రోబోని తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఎవరు అబద్ధం ఆడినా అది చెంప మీద కొట్టిద్దంట. వినండి, మొత్తానికి ఆ రోబో తీసుకొచ్చిన తర్వాత కొడుకు సాయంత్రం 6 రావాల్సినోడు మొత్తానికి 10 వచ్చాడంట రాత్రిపూట. తండ్రి అడిగాడట, రే బాబో రాత్రి 10 అవుతుంది, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అన్నాడంట. ఎగస్ట్రా క్లాసు నాన్న అన్నాడంట. ఎగస్ట్రా క్లాసు నాన్న, ఎగ్జామ్స్ దగ్గరే పడ్డాయి కదా నాన్న, ఎగస్ట్రా క్లాస్ అన్నాడంట. ఎప్పుడైతే ఎగస్ట్రా క్లాస్ అన్నాడో ఈ రోబో పరిగెత్తుకుంటా వచ్చి కొడుకు చెంప మీద పెట్టమని కొట్టిందంట.
అప్పుడు తండ్రి అన్నాడు, రై నిజంగా చెప్పరా ఎక్కడికి వెళ్ళావు? కొడుకు అన్నాడంట, ఫషోకి వెళ్ళేనా అన్నాడంట. రోబో వైపు చూశాడు తండ్రి, రోబో సైలెంట్గా ఉంది. అరే తమ్ముడా మీ నాన్న కొడుకు అంటాడు జాగ్రత్త. అమ్మా రైట్ వినండి, రోబో ఏమి చేయలేదండి. వెంటనే తండ్రి అడిగాడు, రే మరి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళావు కదా, మరి సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడే రాని అడిగాడంట. వాడన్నాడంట, నానా మా స్నేహితుడు ఖర్చు పెట్టుకుని సినిమాకి తీసుకెళ్ళాడు నానా, నా డబ్బులు కాదన్నాడంట. అయి నా డబ్బులు కాదు నానా, స్నేహితుడు తీసుకెళ్ళాడు అనేసరికి మరలా రోబో పరిగెత్తుకుంటా వచ్చి ఇంకో చెంప మీద పెటమని కొట్టిందంట. అప్పుడు తండ్రి అన్నాడు, నిజం చెప్పరా డబ్బులు ఎక్కడే రా అన్నాడంట. కొడుకు అన్నాడంట, నానా రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు మీ జేబులు తీసే నానా అన్నాడంట. రూపం వైపు చూశాడు తండ్రి, అదేమీ చేయలే. వెంటనే నా జేబులో తీసాడు అన్న మాట కొడుకు అనేసరికి ఇప్పుడు తండ్రి అన్నాడంట, చెయ్ ఈ దొంగతనం చేసే కొడుకు నా కడుపును సెడబుట్టాడు. నా చిన్నతనం నుంచి ఈరోజు వరకు అట్లా మా నాన్న జేబులో చేయి పెట్టిన దాఖలు ఎప్పటికీ నా జీవితంలో లేవు. మీకు అర్థమైంది? మా నాన్నంటే నేను గసగస ఉనికేవాడిని. మా నాన్నంటే ఆ ఎంత భయమో అంత భయం. మా నాన్న జేబులో ఒక్కసారి కూడా దొంగతనం చేయలేదు అందంట. ఈలోపు రోబు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ తండ్రి రెండు సంపలు ఎడాపెడ వాయించి వదిలిపెట్టిందంట. ఏనండి రెండు సంపలు వాయిస్తే కొడుకు చూస్తున్నాడు. అరే ఎట్లా చెడబుచ్చావురా అంటే ఈ రోబో కొట్టిన తర్వాత వెంటనే కొడుకు అన్నాడంట, నానా నేనేం చెడబుట్టలా, పుట్టాల చెడుకే పుట్టాను అన్నాడంట. ఎప్పుడైతే నాన్న జేబులో చేయి పెట్టి తీసాను అన్న మాట అన్నాడో ఈ లోపల భార్య కిచెన్లో నుంచి పరిగెత్తుకుంటా వస్తా అందంట, రే నీ నాన్న జేబులో చేయి పెడతావురా, నీకెంత ధైర్యంరా మా తల్లారా. ఆ రోబో ఈ రాత్రి మన మధ్యకు వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తీసుకురావడానికి వెళ్ళాడు ఒక పాస్టర్ గారు, ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. రైట్ వేరండి, భార్య ఉందంట, రై మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది, మీ నాన్న జేబులో 20 సంవత్సరాల నుంచి కనీసం ఒక్కసారి కూడా చేయి పెట్టలేదురా. అంత నిస్వార్థంగా ఉన్నారా? మీ నాన్న జేబులో చేయి పెట్టే ధైర్యమే నాకు లేకపోతే 20 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నేను ఆ పని చేయలేకపోతే నీకెంత ధైర్యం రాందంట. ఇప్పుడు ఆ రోబో ఏం చేసిందో తెలుసా? వీళ్ళ మాటలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట. నా దేవుని బిడ్డ, ఈరోజు నా ప్రభు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడిన మాట, అబద్ధమాడ నేరని జనులని యెహోవా వారికి రక్షకుడాయెను. చెప్పకూడదు గట్టిగా. ఎందుకు నా దేవుడు నిన్ను రక్షించుకున్నాడో తెలుసా? యెషయా గ్రంథకర్త అంటాడు, అబద్ధమాడ నేరని జనులని. ఏ జనులని? బొంకే జనులని కాదు, అబద్ధాలాడే జనులని కాదు, అపవిత్రమైన మాటలు మాట్లాడే జనులని కాదు, అబద్ధమాడ నేరని జనులని యెహోవా వారికి రక్షకుడాయెను అని రాస్తుంది. ఈ రాత్రి ఇశ్రాయేల్ ప్రజలకు రక్షకుడిగా ఉన్నవాడు, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా దేవుడు రక్షకుడిగా ప్రత్యక్షమగునుగాక. ఆయన నీ బ్రతుకులో ప్రత్యక్షమగునట్లుగా
ఓ సావకుడిగా మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీ సంగతంతా దేవునికి చెప్పండి. ప్రభా, నేను ఒక అబద్ధీకుడినయ్యా, నా ఉద్యోగ స్థలంలో లంచాలు తీసుకుంటూ బ్రతుకుతున్నానయ్యా, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ బ్రతుకుతున్నాను, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడుతూ బ్రతుకుతున్నానయ్యా, పైకి మంచివాడిలా కనపడుతున్నాను, నా అంతరంగం అంత భక్తి కలిగింది కాదయ్యా, ఓ మోసకారిగా జీవిస్తున్నాను, నా మోసపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోయని నీ సంగతి దేవునికి చెప్పగలిగితే. యెషయా తన సంగతి దేవునికి చెప్పాడు, తన సంగతి చెప్పటాన్ని బట్టే నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవ సేవకులందరిలో యెషయా ప్రవక్త ఓ ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన కుటుంబం ఓ ప్రత్యేకంగా ఉంది. ఆ ఒప్పుకోలు తర్వాత తన కుటుంబాన్ని గురించి ఏమంటాడంటే, ఇదిగో నేనును నా ఇంటి వారును, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండల మీద నివసించు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమున్నాము. అయ్యా మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సూచనలుగా మహత్కార్యాలుగా నా పిల్లలు ఉన్నారు. ఎంత గొప్ప స్థితికి దేవుడు ఎట్లా తీసుకెళ్ళాడయ్యా? ఒప్పుకోలు ద్వారా. ఇంకా దేవుడిని పట్ల ఏం చేశాడు? యెషయా గ్రంథంలో ఉన్న విచిత్రాలు ఏంటో తెలుసా? యెషయా గ్రంథం అంతటికి 66 అధ్యాయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న, పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? చెప్పాలి చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం అంతట్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు ఉన్నాయి. మరొక విచిత్రం ఏంటంటే, ఈ యెషయా ప్రవక్తకు దేవుడిచ్చిన ప్రకటనలు ఎంత అంతా కాదు. ఆ ప్రకటనలో ఉన్న విశేషం ఏంటంటే, యేసు ప్రభు జననాన్ని గురించి ప్రవచించాడు, యేసు ప్రభు పరిచర్యను గురించి ప్రవచించాడు, యేసు ప్రభు సమాధి కార్యక్రమాన్ని గురించి ప్రవచించాడు, యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రవచించాడు. ఇంకా అద్భుతం, 1000 ఏండ్ల పరిపాలనను గురించి కూడా ఈ ప్రవక్త ప్రవచించాడు, న్యాయ తీర్పును గురించి ప్రవచించాడు. ఏ సేవకుడికి దొరకని కృప, ఏ సేవకుడిలో లేని ఈ దివ్యమైన జ్ఞానం ఈ ప్రవక్తకే దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే, తన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా దేవునికి చెప్పుకున్నాడు. చెప్పలు కొడుతు స్తోత్రాలు చెప్తాను. యెఫ్తాను దేవుడు కోరుకోవటానికి 1, ఒప్పుకోలు మనస్సు. ఏదండి చెప్పాలి? పరాక్రమవంతుడై పశ్చాత్తాపడ్డాడు. 2, పరాక్రమవంతుడై శత్రువుపై జయాన్ని పొందుకున్నాడు. క్లుప్తంగా చెప్తాను, ఒక పావుగంటలో ముగిస్తాను, బాగా వినండి. అద్భుతం దేవుని బిడ్డలారా, తను న్యాయాధిపతిగా నియమించబడిన తర్వాత అమోనీయులు ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయటానికి వచ్చారు. అమోనీయులు ఎవరయ్యంటే మీకు తెలుసు, అమోనీయులు ఎవరయ్యంటే లోతు చిన్న కుమార్తెకు పుట్టిన సంతానమే అమోనీయులు. పరాక్రమవంతుడైన యెఫ్తా ఏం చేశాడంటే, అమోనీయుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ అమోను రాజును, అమోనీయుల సైనికులను ఆ యుద్ధ భూమిలో వారితో పోరాడి వారందరినీ చంపినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అమోనీయులు ఎందుకు వచ్చారంటే, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మరల వాళ్ళ చేతుల్లో నుంచి లాగివేయటానికి అమోనీయులు వచ్చారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అమోనీయుడిగా పిలువబడుతున్న శత్రువైన సాతాను ఎందుకు నీ కుటుంబం మీద దాడి చేస్తాడంటే, దేవుడు నీకు ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇచ్చాడో, ఏ దీవెనైతే దేవుడు ఇచ్చాడో, ఏ ఘనతను ఏ గౌరవాన్ని అయితే దేవుడు నీకు ఇచ్చాడో, దేవుడు నీకు ఇచ్చిన ఘనతను గౌరవాన్ని ఏ విధంచేతనైనా లాగివేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. అది ఒక మంచి భర్తే కావచ్చు, మంచి భార్య కావచ్చు, మంచి ఉద్యోగమే కావచ్చు, మంచి వ్యాపారమే కావచ్చు, దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో నీకు ఇచ్చిన శ్రేష్టమైన దాన్ని మరలా నీ యొద్ద నుంచి లాగివేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసేవాడు ఎవరయ్యంటే అమోనీయుడు. నా దేవుని బిడ్డలారా, ఆ అమోనీయుణ్ణి
ఈ స్థలంలో కూర్చున్న ప్రతి క్రైస్తవుడు యేసు నామములో శత్రువును చంపే శక్తివంతులుగా దేవుడు ఆశీర్వదించునుగాక. గట్టిగా చెబుతాం ఆమేన్. నంబర్ వన్, రెండు మాటలు చెప్తాను. అమోనీయుడు అనగా అనాగరికుడు అని, కొండజాతి వాడని అమోనీయుడు గూర్చి లేఖనంలో రాయబడింది. అనాగరికుడు మాత్రమే కాదు, అక్రమంగా పుట్టినవాడు అని కూడా బైబిల్లో రాయబడింది. క్లుప్తంగా చెప్తాను, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని సాతాను దొంగిలించకుండా ఉండాలంటే నీలో ఉన్న నాగరికత లేని తనాన్ని, అనాగరికతను ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో చంపుదురుగాక. వేటిని చంపాలి అంటే అనాగరికత, నాగరికత లేని తనం. ఏంటి అనాగరికత? 9 గంటలకు ఆదివారపు ఆరాధన, ఖచ్చితంగా 9 గంటలకు వెళ్ళటం నాగరికత. 9 గంటలకు ప్రార్థన అయితే 9:30కి వెళ్ళేవాళ్ళు ఎవరు అమ్మా చెప్పాలి? 9:30కి ప్రార్థనకి వెళ్ళేది ఎవరు? అనాగరికులు. 10:00కి ప్రార్థనకి వెళ్ళేది ఎవరు? అనాగరికులు. ఓ క్రైస్తవుడా, ఒక మాట నిన్ను అడుగుతాను. ప్రతిరోజు డ్యూటీకి వెళ్తావు కదా, ఓ తల్లి నేను చెప్పే మాటలు ఒకవేళ నీ గుండెల్లో ఆయాసాన్ని పుట్టించినా, నీకు ఆయాసం పుట్టించడానికే దేవుడు ప్రేరేపించి ఈ మాటలు చెప్తున్నాడు. నీ గుండెల్లో రోషం పుట్టించడానికే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ప్రతిరోజు నువ్వు వెళ్ళే ఉద్యోగానికి ఖచ్చితంగా 9:00కి వెళ్తావే, 5 నిమిషాల ముందే ఉంటావే. ప్రతిరోజు వెళ్ళే ఉద్యోగాన్ని అంత ఖచ్చితంగా సమయపాలనతో నువ్వు ఆచరిస్తున్నావే. వారంలో ఒకరోజు కదా దేవుని మందిరానికి వచ్చేది, వారంలో ఒకరోజు కదా దేవుని సన్నిధికి వచ్చేది. ఉద్యోగానికి ఖచ్చితంగా వెళ్ళే నీవు దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? దీన్నే ఏమంటారంటే అనాగరికత. చెప్పండి ఏమంటారు? నాగరికత లేనితనం. సరే, విచిత్రం గమనించండి. ఆదివారం ప్రార్థనకు వచ్చిన తర్వాత కొంతమంది విశ్వాసులు ఎట్లుంటారో తెలుసా? అందరూ పాటలు పాడుతూ ఉంటే ఈ అనాగరికుడు అప్పుడే సీరియస్గా బైబిల్ తీసుకొని వాక్యం చదువుతూ ఉంటాడు. అందరూ ఏం చేస్తున్నారు అమ్మా చెప్పాలి? అందరూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటే మనోడికి ఎక్కడ లేని భక్తి వచ్చినట్టు అప్పుడే బైబిల్ తీసుకొని వాక్యం చదువుతూ ఉంటాడు. వీళ్ళని ఎవరంటే, ఎవరయ్యా అంటారంటే అనాగరికులు అంటారు. ఇప్పుడు పాస్టర్ గారు అంటాడు అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం అంటారు. అందరూ మోకరిస్తూ ఉంటే కొంతమంది, అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఉంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అందరూ కళ్ళు మూసుకొని ఉంటే గొడ్ల గూపుల్లాగా కళ్ళు తిరిగి చూస్తూ ఉంటారు. వీళ్ళంతా చర్చిలో ఎవరు? అమోనీయులు, క్రమం తెలియని వాళ్ళు. క్రైస్తవ్యం అంటే ఏంటో, క్రైస్తవ క్రమశిక్షణ ఏ రీతిగా ఉండాలో, క్రైస్తవుడు ఎంత మాదిరిగా ప్రతి విషయంలో క్రమశిక్షణతో ఉండాలో ఆ నాగరికత తెలియని ప్రజలు. ఈ వాక్యం వింటున్న నన్ను దేవుని బిడ్డ, నీ ఉద్యోగం కంటే నా దేవుని సన్నిధిని ఘనంగా ఎంచుదువుగాక. నీ వ్యాపారం కంటే దేవుని ప్రార్థనా మందిరాన్ని అత్యున్నతమైన ఘనంగా నువ్వు ఘనపరచుదువుగాక. చప్పుడు కొడుతు స్తోత్రాలు చెప్తాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్తాం. హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్తాం. హల్లెలూయా. వినండి, వాక్యం చెప్తూ ఉంటాడు సేవకుడు. మీరు నమ్మండి, మన క్రైస్తవులు హాయిగా నిద్రపోయేది ఎక్కడ చెప్పండి? అమ్మా చెప్పండి చెప్పండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పాలా? అమ్మా ఎక్కడ నిద్రపోతారు? ఇంట్లో డబుల్ కాట్ బెడ్ మీద పడుకున్నా వీళ్ళకి నిద్ర పట్టదు. తల కింద స్లీప్ వేళ్ళు దిండి పెట్టుకున్నా, దిండి పేరు స్లీప్ వేళ్ళే, కానీ స్లీపింగ్ మాత్రం బ్యాడ్. తల కింద దిండి పెట్టుకున్నా నిద్రపట్టదు. అదేం ఆశీర్వాదమో తెలుసా? చర్చికి వచ్చి కూర్చుంటే చాలండి. ఏమండి? చర్చికి వచ్చి కూర్చుంటే చాలు, ఇక అక్క మధ్యాకాశానికి వెళ్ళిపోద్ది.
మననే ఒక పెంతకోస్ట్ చర్చిలో ఒక ముసలమ్మ నిద్రపోతుంది చర్చిలో. చర్చిలో నిద్రపోతా ఉంటే పాస్టర్ గారు వచ్చి అన్నాడంటే, ఏమమ్మా చర్చిలో నిద్రపోతావు ఏంటమ్మా అన్నాడంట. ఆ పెంతకోస్ట్ తక్కందంట, అయ్యా చర్చిలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నారు, సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టు అందంట. ఏమంటే మీ పాస్టర్ గారికి సరిగా తెలియదు, అసలు మేము చర్చిలో ఎందుకు నిద్రపోతామో తెలుసా, బైబిల్ ఏమని రాస్తుంది, వృద్ధులు కలల గందురు అని రాస్తుంది కదా, చెప్పండి చెప్పండి, వృద్ధులు కలగందురు అని రాస్తుంది కదా, కళ మేల్కొని ఉంటే వస్తా నిద్రపోతే వస్తా అని పాస్టర్ గారిని అడిగిందంట. అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే, నిద్రపోయేటప్పుడే వస్తుందమ్మా అని పాస్టర్ గారు అన్నాడంట. ఏమంటుందంట, అందుకని నిద్రపోతున్నా. నా దేవుని బిడ్డలారా, ఓ సేవకుడిగా ప్రభు పేరిట చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో ఏది శాపగ్రస్తమో తెలుసా, దేవుని కార్యాలు అశ్రద్ధ చేసే ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వాక్యం అంటుంది. ఒకప్పుడు సినిమాలకు వెళ్ళేవాడు శాపగ్రస్తుడేమో, ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు భార్యలు కలిగి కాపురం చేసేవాడు శాపగ్రస్తుడేమో, వాక్యంలో ఎదిగిన నీ బ్రతుకులో ఏది శాపగ్రస్తమో తెలుసా, దేవుని కార్యాలు అశ్రద్ధ చేయటమే నీ బ్రతుకులో శాపగ్రస్తమని ప్రభు పేరిట మనం చేస్తున్నా. ఈ వాక్యం వింటుండగా ఈ స్థలంలో పరిపాలన చేస్తున్న అమోనియుడు యేసు నామములో లయమైపోవునుగాక. ఆ అమోనియుడి ఆత్మ ఎత్తవలే ప్రతి క్రైస్తవుడు ఎదిరించుదురుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్. వినండి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యం చెప్తానే ఉంటారు. కొంతమంది ఎవరిని బిడ్డలు ఎట్లా ఉన్నారు తెలుసా, మందిరంలో కూర్చున్నారు, వాక్యం చెప్తూనే ఉన్నాడు సేవకుడు, ఫోన్ తీసుకుంటున్నారు, మందిరంలో చాటింగ్ చేస్తున్నారు, ఫేస్బుక్లు చూస్తూ ఉన్నారు, వాట్సాప్లకు వెళ్తూ ఉన్నారు. అయ్యో ఇది దేవుని సన్నిధే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొని వాక్యం చెప్తుందే, ఏమిటి క్రమశిక్షణ రాహిత్యం. నా దేవుని బిడ్డలారా, ఆరాధన జరిగేటప్పుడు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళిపోవటం, ఇది ఎవరి ఆత్మ అంటే అమోనీయుడి అనాగరికపు ఆత్మ. మా చర్చికి ఓ పోలీస్ ఆయన వస్తాడు. విచిత్రం ఏంటంటే ఆయన పోలీస్ స్టేషన్లో పోలీసు మాత్రమే కాదు, చర్చిలో కూడా పోలీసులాగా ఉండాలని చూస్తాడు. నా బాధ ఏంటంటే పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆయనలా ఉంటే బాగుంటుంది, కానీ ఎక్కడ కూడా చర్చికి వచ్చిన తర్వాత కూడా నేను పోలీస్ ఆయనే అంటాడు. నా దేవుని బిడ్డ, లోకంలో నువ్వు రాజువైనా ధనవంతుడైనా గొప్పవాడివైనా నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ఘనతంతా ప్రక్కన పెట్టి ఒక పసి పిల్లవాడిలాగా తగ్గించుకుందువుగాక. నీ ఘనతను, నీ విలువను, నీ ఉద్యోగాన్ని, నీ హోదాని ఆ స్థలానికి మాత్రమే పరిమితం చేసి నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం, అమ్మా చెప్తున్నాను, నా హృదయపు లోతుల నుంచి మాట చెప్తున్నాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం ఓ చిన్న పిల్లవాడిలాగా మారిపో. నా దేవుడు నీ పట్ల కృప చూపునుగాక, నా దేవుడు నిన్ను కనికరించునుగాక. ప్రార్థన జరుగుతూ ఉందండి, మధ్య మధ్యలో ఫోన్ తీసుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మరలా వస్తున్నాడు. ఒకరోజు చూశా, ఏమో అర్జెంట్ ఏమోలే, ఎవరికి అవసరం ఉంటుందో మనం ఎందుకు కాదనాలి అని కాస్త మౌనంగా ఉన్నా. రెండవ ఆదివారం కూడా అట్లాగే వెళ్తున్నాడు నా దేవుని బిడ్డలారా, మూడవ ఆదివారం కూడా అట్లాగే వెళ్తున్నాడు. నేను వాక్యం చెప్తా ఉన్నాను, ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. పేరు పెట్టి పిలిచా, బ్రదర్ అక్కడ ఆగండి. ఆరాధనకు వచ్చిన తర్వాత ఫోన్ వచ్చిందని మధ్యలో ఒకవేళ ఫోన్ తీసుకునే పరిస్థితి వస్తే, నేను అలాగే వెళ్తాను అని మీరు అనుకుంటే వచ్చే ఆదివారం నుంచి మీరు మందిరానికి రావద్దు. వచ్చే ఆదివారం నుంచి దయచేసి మీరు మందిరానికి రావద్దు. ఎందుకు మిమ్మల్ని మందిరానికి రావద్దు అంటున్నానో తెలుసా, మిమ్మల్ని చూసి 10 మంది పాడైపోతారు, మిమ్మల్ని చూసి 10 మంది తప్పుడు త్రోవల్లోకి వెళ్తారు, చర్చిలో ఓ చెడ్డ సంస్కృతికి నువ్వు బేసు వేసిన వాడి అవుతావు. అయ్యా ఇక మీదట నేను ఫోన్ వాడను అని నువ్వు అనుకుంటేనే వచ్చే ఆదివారం చర్చికి రా అన్నాను. ఇక అంతమంది మధ్యలో ఏమీ అనలేక మొత్తానికి కూర్చున్నాడు. ప్రార్థన అంత అయిపోయిన తర్వాత కొంతమంది నా సహోదరులు కొంతమంది వచ్చి, అన్నా పోలీస్ ఆయన అంటే ఎట్లాగన్నా,
మనం ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే పోలీస్ పర్మిషన్ ఇప్పించేది? ఆహా, ఆ పోలీస్ ఆయనే కదా. అలాంటి పోలీస్ ఆయన్ని ఒకవేళ అంటే కాస్త చాటున అనాలి కదన్నా, ఎందుకు అట్లా అన్నారు అని అన్నాడు. బాబు, సంఘంలో క్రమశిక్షణ రాహిత్యపు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తట్టుకోలేకపోయాడు. నేను అనలేదు, ఆత్మ ద్వారానే దేవుడు ఆ మాట అనిపించాడు. నేను అనలేదయ్యా, దేవుడు అట్లా గద్దించాలని కోరుకున్నాడు, గద్దించాడు అన్నాను. అయిపోయిందండి. సాయంకాలం 5 ఆ ప్రాంతంలో ఆ పోలీస్ ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారు, ఎంత చదువుకున్న నేను, ఓ పోలీస్ ఉద్యోగంగా ఓ గౌరవమైన స్థానంలో కూర్చున్న నేను, ఓ క్రైస్తవ విశ్వాసి ఎలా ప్రవర్తించాలో నేను అలా ప్రవర్తించలేకపోయాను. నా బుద్ధిహీనతను క్షమించండి అయ్యా, నా పొరపాటును క్షమించండి అయ్యా, నేను ప్రవర్తించిన నా విధేయపు ప్రవర్తన క్షమించండి అయ్యా అని ఓ చిన్న పిల్లలాగా క్షమాపణ అడిగాడు. నేను అడిగా, ఏమండి నేను మిమ్మల్ని అట్లా గద్దించినందుకు మీకేం కోపం రాలేదా అన్న. ఏమన్నాడు తెలుసా, అయ్యా మీకులాగా గద్దించే దైవ సేవకుడు నాకు దొరకటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, నా కుటుంబానికి దేవుడిచ్చిన ధన్యత, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఎఫ్తో తన బ్రతుకులో తాను ఏం చేశాడంటే, ఒకటి ఒప్పుకోవటం మాత్రమే కాదు, శత్రువుతో పోరాడి శత్రువును సంహరించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎవరు మన శత్రువు? ఆ శత్రువైన సాతాను ఒకటి అనాగరికతను సంఘంలో ప్రవేశపెట్టాలని చూస్తాడు, రెండవది అక్రమాన్ని క్రమం తప్పిన బ్రతుకును ప్రవేశపెట్టాలని చూస్తాడు. అమోనియుని యొక్క అక్రమం ఏంటంటే, ఆ లోతు యొక్క కుమార్తె, చిన్న కుమార్తె తన చెడు కార్యక్రమం చేసినట్లుగా మనం అంతా చూస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఓ తల్లి, ఓ దైవ సేవకుడిగా చెప్తున్నాను, ఒక భార్యగా క్రమం కలిగిన భార్యగా బ్రతుకు, ఓ భర్తగా క్రమం కలిగిన భర్తగా బ్రతుకు. ఏంటి క్రమం? వాక్యంలో చూస్తే దేవుడు ఒక పురుషుని చేసిన తర్వాత ఆ పురుషుల్లో నుంచి ఒక ఎముకను తీసి, ఆ ఒక ఎముకలో నుంచి ఒక స్త్రీని చేసి వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా చేశాడు. ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి ఏంటంటే, ఒక పురుషునికి ఒకే స్త్రీ భార్యగా ఉండాలి, ఒక స్త్రీకి ఒకే పురుషుడు భర్తగా ఉండాలని ఏదేను తోటలోనే దైవ నీతిని దేవుడు స్థాపించాడు. దైవికమైన పవిత్రతను దేవుడు స్థాపించాడు. ఎవరు బిడ్డలారా, మీకు వివాహం వచ్చే వరకు, మీ తల్లిదండ్రులు ఎవరో ఒకరినిచ్చి వివాహం చేసే వరకు పవిత్రమైన కన్యకగా నీ కన్యత్వాన్ని కాపాడుకో, ఓ పవిత్రమైన పురుషుడిగా నీ పవిత్రతను కాపాడుకో. నీకు వయసు ఉందని, అందముందని, డబ్బుందని, చదువుందని, నీ అందాన్ని బట్టి విర్రవీగి రంకెలు వేసి వివాహం కాకమునిపే చెల్లి నువ్వు తప్పుడు త్రోవలకు వెళ్తే, వివాహం కాకమునిపే తమ్ముడా నువ్వు తప్పుడు త్రోవల వైపు వెళ్తే, నీకు తెలుసా వివాహం కాకమునిపే శేలాన్ని పాడు చేసుకున్న స్త్రీ రాగల కాలంలో పవిత్రమైన బిడ్డలకు ఆ తల్లి జన్మనివ్వలేదు, పవిత్రమైన సంతానానికి తాను జన్మనివ్వలేదు. వేప చెట్టులో నుంచి వేప విత్తనమే వస్తుంది, వేప విత్తనంలో నుంచి మామిడికాయ రాదు కదా, వేప చెట్టులో నుంచి సీతాఫలం రాదు కదా. వాక్యం వింటున్న నీ జీవితంలో వివాహం కాకమునిపై ఈరోజు లోకం పరిస్థితి ఏంటంటే, వివాహం కాకమునిపై ఆడబిడ్డలు మగబిడ్డలు త్రోవ తప్పి దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య మా హైదరాబాద్లో నేను ఒక చోట విన్నాను, ఓ ఇద్దరు అబ్బాయి అమ్మాయిలు బాగా ప్రేమించుకుంటున్నారంట. ఎంత ప్రేమించుకుంటున్నారంటే, నువ్వు లేకపోతే నేను లేవు, నేను లేకపోతే నువ్వు, నువ్వు అంటే ప్రాణం, నేనంటే ప్రాణం అని ప్రాణం ప్రాణం అన్న దాకపోయారంట. ఆ ప్రాణం ప్రాణం అనుకున్న వాళ్ళు ఇద్దరు ఒక చోట కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుదాం కూర్చున్నారంట. ఈలోపు అమ్మాయి సెల్ ఫోన్ అక్కడ పెట్టి కాస్త వాష్రూమ్కి వెళ్దామని అట్లా బయటకు వెళ్ళిందంట. ఈ కుర్చీలో కూర్చున్న అబ్బాయి, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబర్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకుందే, మై తాజ్మహల్ అని పేరు చేసుకుందా, లేకపోతే మై స్వీట్, మై హార్ట్, మై డార్లింగ్, ఇంకా ఏమో ఏ పేరు మీద ఫీడ్ చేసుకుందని చెప్పి నంబర్ డైల్ నంబర్ నొక్కి చూశాడు. ఆ నంబర్కి పైన పేరు ఉంటుంది కదా, పేరు దగ్గర ఏమి రాసిందో తెలుసా, బకరా నెంబర్ 10 అని రాసిందంట.
ఎప్పటికి 9 గొర్రెలు అయిపోయినాయి. ఇది 10వ గొర్రె. నా తల్లి ఓ సావకుడిగా చెప్తున్నాను, నా కుమార్తె డాక్టర్ కావాలి అనే ఆశ కంటే నా కుమార్తె ఫిలిప్ కుమార్తె వలె కన్యకలాగా బ్రతకాలి, ఆశ నీ గుండెల్లో ఉండాలి. ఫిలిప్కు 4 కుమార్తెలు, ఆ కుమార్తెలను గురించి రాయబడిన మాట, ఆ 4 కన్యకలే. తల్లి, ఒకవేళ నేను చెప్పే మాట నీకు ఆయాసంగా ఉన్న ఓ సావకుడికి అడుగుతున్నాను, గుండెల మీద చేయేసుకుని వివాహం కాని నా కుమార్తె ఓ కన్యకే, వివాహం కాని నా కుమారుడు ఓ పవిత్రుడే అని నీ పిల్లల గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలవా? వివాహమైన తల్లిదండ్రులారా, వివాహమైన భార్యాభర్తలారా, ఓ సావకుడిగా ఓ ప్రశ్న అడుగుతాను. వివాహమైన నాట నుండి ఈ రోజు వరకు నా భర్తకు తప్ప ఏ పరపురుషునికి నా మనసులో కూడా చోటు లేదు, నా భర్త విషయంలో ఓ నమ్మకమైన భార్యను అని ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈ మాట నువ్వు చెప్పగలవా? నా భార్య విషయంలో ఓ నమ్మకమైన భర్త నేను అని ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ మాట చెప్పగలవా? ఒకవేళ తెలిసి అమ్మో నేను ఆత్మ నేను నీలో పరిపాలన చేసి తప్పుడు త్రోవల వైపు ఒకవేళ నేను తీసుకుని వెళ్ళిందేమో, ఈరోజు నా ప్రభు పిలుస్తున్నాడు. ఈ వాక్యం వింటూ ఉంటుండగా ఆ అమోనిని ఆత్మ నీలో నువ్వు చంపగలిగితే, ఆ అమోనిని మనస్సు నీలో నువ్వు సిలువేయగలిగితే, తృణీకరించబడిన నిన్నే ఈ బోధన పట్టణంలో తలమానికగా నా దేవుడు నిలవబెట్టునుగాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరాక్రమవంతుడై పశ్చాత్తాపడ్డాడు. రెండవది, పరాక్రమవంతుడై శత్రువును సంహరించాడు. చివరిది, పరాక్రమవంతుడై దేవునికి తానిచ్చిన మాట నెరవేర్చాడు. క్లుప్తంగా చెప్తాను, ఇంకా మీకు శ్రేష్టమైన వర్తమానాలు కావాలంటే మధ్యాహ్నం కూడిక అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు, పాస్టర్ గారు మీ ప్రసంగాల క్యాసెట్లు ఏమైనా తీసుకొచ్చారో మాకు వినాలి అనే ఆశ ఉందని చాలామంది అడిగారు. అందుకని నేను మధ్యాహ్నం ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి మా బుక్ స్టాల్ తెప్పించాము. మీకు మెమరీ కార్డ్స్ రూపంలో 4GB 8GB 40 ప్రసంగాల దాకా ఉంటాయి. అలాగే డివిడీలు కూడా ఉన్నాయి. మీరు వెళ్తూ ఒకసారి మా క్యాసెట్ స్టాల్ మీరు దర్శించండి. దేవుని మహాకృప, అద్భుతమైన వర్తమానాలు దానిలో పొందుపరచబడ్డాయి. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, శ్రేష్టమైన వర్తమానాలు దానిలో పొందుపరచబడ్డాయి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఒకసారి మా క్యాసెట్ స్టాల్ దర్శించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ అమోనీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తాడండి? ప్రభా, నేను అమోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధ భూమిలో మీరే గనక నాకు జయమిస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట నుంచి మొదట నన్ను ఏది ఎదుర్కొంటుందో దాన్ని నేను నీకు బలిగా అర్పిస్తానయ్యా అన్నాడు. యుద్ధంలో అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు. ఆ అఖండమైన విజయాన్ని పొందుకుని తిరిగి తన గ్రామానికి వచ్చేటప్పుడు ఈ వార్త యెఫ్తా కుమార్తె వింది, నాన్న అద్భుతమైన జయాన్ని పొందుకున్నాడు అన్న వార్త ఎప్పుడైతే కుమార్తె విందో, సంతోషంతో తంబరంతో నాట్యంతో తండ్రిని ఎదుర్కోవటానికి తన ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో యెఫ్తా వచ్చాడు. తన ఇంటిలో నుంచి మొట్టమొదట గొర్రె పిల్ల వస్తుందేమో అనుకుంటే, మేక వస్తుందని అనుకుంటే, మొట్టమొదట ఆ ఇంటిలో నుంచి యెఫ్తా యొక్క ఏకైక కుమార్తె యెఫ్తాని ఎదుర్కొంది. నా దేవుని బిడ్డ, ఆ తర్వాత యెఫ్తాకు పిల్లలు లేరు, ఒకే ఒక కుమార్తె. ఎప్పుడైతే కుమార్తె తనకు ఎదురుపడిందో ఆ కుమార్తెను చూసేమంటాడు తెలుసా, అయ్యో నా కుమారి, నీవింతగా నన్ను కృంగజేయనేల అయినను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వినుతీయను. చెప్పలకూడదు గట్టిగా, యెహోవాకు నేను మాట ఇచ్చాను, ఏదైతే నా ఇంట్లో నుంచి మొదట నన్ను ఎదుర్కొంటుందో, ఏది మొదట నన్ను ఎదుర్కొంటుందో, నన్ను ఎదుర్కొన్న దాన్ని దేవునికి బలిగా ఇస్తానని మాట ఇచ్చాను. యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయను అన్నాడు. కొంతమంది అంటారు, అయ్యా యెఫ్తా
దేవునికి మాట ఇస్తే మాట ఇచ్చావు, నీకున్నది ఒకే ఒక కుమార్తె, ఈ కుమార్తెనే గనక నువ్వు బలిస్తే యెఫ్తా అనేవాడి వంశావళి భూమి మీద ఉండదు, యెఫ్తా అనేవాడి వంశం ఇక భూమి మీద ఉండదు. ఈ రోజుతోనే భూమి మీద యెఫ్తా అనేవాడి వంశావళి ఆగిపోతుంది. యెఫ్తా ఏమంటాడో తెలుసా, నా వంశావళి ఆగిపోయినా పర్వాలేదు, దేవునికి ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను. నా దేవునికి ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట నేను నెరవేరుస్తాను. కుమార్తె ఏమంటాదో నని కుమార్తె వైపు చూశాడు. ఆ కుమార్తె ఏమంటుందో తెలుసా, తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, నీవిచ్చిన మాట చొప్పునే నాకు చేయి. ఏ మాట అయితే యెహోవాకి ఇచ్చావో అదే మాట చొప్పున దేవుని సన్నిధిలో నువ్వు బలివు. దేవుని సన్నిధిలో నీ నోటి మాట ప్రకారం, నీ ప్రమాణ ప్రకారం నేను బలి అవటానికి కూడా ఇష్టపడతాను అని ఆ యవన కుమార్తె ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తుంది. ఏమంటుంది, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీవిచ్చిన మాట చొప్పునే నాకు. ఒకవేళ ఎప్పటి కాలపు కుమార్తెలు ఉంటే, ఇప్పుడున్న అమ్మాయిలుంటే ఏమనేవాళ్ళు తెలుసా, నా నీ మాట అనేసరికి నానా నన్ను బలిస్తానని మాట ఇచ్చావా, అయినా నా పర్మిషన్ లేకుండా నన్ను కూర్చో ఎందుకు అన్నావు ఆ మాట. నా జీవితం మీద నాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు ఉండవా, నాకంటూ స్వతంత్ర నిర్ణయాలు ఉండవా, అంటే ప్రతిదీ కూడా నీ ఆధిపత్యం నీ ఆలోచన నెరవేరాలా అని కుమార్తె ఎదురు మాట్లాడి, ఇంకా కొంతమంది కుమార్తెలు అయితే ఏమనేవాళ్ళు తెలుసా నానా, నువ్వు ఎడిదిరిగి మొసలోడు అయిపోయావు, ఆ బలేదు చెప్పాలి, ఆ బలేదు నీవేవు. తండ్రులారా తల్లులారా, ఎంత అద్భుతమైన కుటుంబం ఇది. తండ్రి మాట కొరకు ప్రాణం పోగొట్టుకోవడానికి తెగించిన ఒక అద్భుతమైన కుమార్తె, తిరుగుబాటు కుమార్తె కాదా బిడ్డ, తండ్రి మాటను తిరస్కరించిన బిడ్డ కాదు, తండ్రి నోటి మాట నెరవేర్చడానికి ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడింది. అద్భుతం తెలుసా, సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ఆ తర్వాత ఆ కుమార్తె గిలాదు పర్వతాల దగ్గరికి వెళ్ళి తన కన్యత్వం కొరకు దేవుని సన్నిధిలో ఏడ్చి ఏడ్చి వివాహం కాకుండానే తన బ్రతుకును దేవునికి సమర్పించుకొని, బలి కాలేదు కానీ వివాహం కాకుండానే తన జీవితాన్ని దేవునికి సమర్పించి ఆ గిలాదు పర్వతాల మీదే చనిపోయింది. అద్భుతం ఏంటంటే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇశ్రాయేలు దేశంలో 3 రోజులు ప్రతి సంవత్సరం పండగ ఆచరిస్తారు. యెఫ్తా కుమార్తె పేరును తలంచుకుంటే ప్రతి ఇశ్రాయేలు కన్యక సంవత్సరానికి వచ్చి 3 రోజులు పండగ ఆచరిస్తారు. ఈ పండగ దినాల్లో ఇశ్రాయేలు కన్యకలంతా గిలాదు పర్వతాల దగ్గరికి వెళ్ళి ప్రలాపిస్తారట. ఏమని తెలుసా, దేవా యెఫ్తా కుమార్తెకి ఇచ్చిన కన్యత్వం, యెఫ్తా కుమార్తెకి ఇచ్చిన పవిత్రత, యెఫ్తా కుమార్తెకి ఇచ్చిన వినయ విధేయతలు ఈ తరంలో మాకు కూడా దయచేయ్యా. యెఫ్తా కుమార్తెలో ఉన్న ఆ కన్యకపు లక్షణాలు, ఆ పవిత్రమైన గుణాలు మాకు దయచేయి ప్రభు అని గమనించండి. యెఫ్తా కుమార్తె కొరకు ప్రతి సంవత్సరం 3 రోజులు విలపిస్తూ ఇశ్రాయేలు కన్యకలు ప్రార్థన చేస్తారు. ఎవరి యెఫ్తా, వేశ్యకు పుట్టిన వాడు. మరి యెఫ్తా కుమార్తె పరిస్థితి ఏంటి, ఆ వేశ్య వంశావళిలో పుట్టిన ఈ కుమార్తెను పవిత్రమైన కన్యకగా నా దేవుడు నిలవబెట్టాడు. నా దేవుని బిడ్డలారా, ఆఖరి క్షణాల్లో ఉన్నాను. నేను ప్రకటించే నా దేవుడు, నువ్వెంత తృణీకరించబడిన దానివైనా, ఎంత తృణీకరించబడిన వాడివైనా, తృణీకరించిన నిన్నే పట్టుకొని నా దేవుడు మూలకు తలరాయిగా దేవుడు మార్చబోతున్నాడు. నా దేవుడు ఎంత అద్భుతకరుడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మనుషుల్ని దేవుడు తయారు చేసేటప్పుడు మట్టితో దేవుడు చేశాడు, దేవదారు చెక్కతో చేయలేదు, ఒలీవ చెక్కతో చేయలేదు, బంగారంతో చేయలేదు, వెండితో చేయలేదు. ఈ అద్భుతమైన జ్ఞానవంతుడైన మనిషిని, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ఈ మనిషిని, చంద్రమండలం మీదకి వెళ్తున్న ఈ మనిషిని,
అంగార గ్రహం మీదకు వెళ్తున్న ఈ మనిషిని, ఈ అద్భుతమైన జ్ఞానవంతుణ్ణి దేవుడు దేనిలో నుంచి చేశాడయ్య అంటే మట్టిలో నుండి చేశాడు. బంగారం నుంచి చేయలేదు సుమి, దేవదారు చెక్కలో నుంచి చేయలేదు. మీకు తెలుసా, ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నిటిలో విలువలేని అతి విలువలేని చీప్ మెటీరియల్ ఏదైనా ఉందా అంటే మట్టే. ఏ మెటీరియల్ అండి చెప్పాలి చెప్పాలి, ఏ మెటీరియల్ అండి, ఏమండి మట్టి చీప్ మెటీరియలా కాదా? కాళ్ళకు మట్టి అంటింది అనుకోండి, చేదరించకుండా చేదరించుకొని అక్కడే కాళ్ళు కడుక్కొని వస్తారు. అదే కాళ్ళకు బంగారం అంటితే అమ్మో కడుక్కుంటారా? అమ్మమ్మమ్మ బంగారం అంటితే కడుక్కోరు కదా. మట్టి అంటితే చాలు కడుక్కొని ఇంట్లోకి వస్తారు. అంటే మట్టి ఏది? చీప్, విలువలేని మట్టి. నా దేవుడు ఎంత అద్భుతమైన వాడో తెలుసా? ఈ చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు సృష్టించాడు. విలువలేని ఈ మట్టిలో నుండి అతి విలువైన మనుషుని నా దేవుడు చేశాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ప్రజలందరి ద్వారా మట్టిలాగా నువ్వు తొక్కబడుతూ వచ్చావేమో, మట్టిలాగా తిరస్కరించబడుతూ వచ్చావేమో, నా ప్రభు ఎవరో తెలుసా, మట్టి లాంటి నీ బ్రతుకును అద్భుతమైన కళాఖండంగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. ఒక్క క్షణం లేచి నిలబడదాం, ఒక్క క్షణం లేచి నిలబడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక క్షణం అందరూ లేచి నిలబడదాం ప్రభు వైపు చేతులు.